ఢిల్లీకి రండి, అందరు ముఖ్యమంత్రులు చూపించండి. దాని తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ రియల్ టైం గవర్నెన్స్ చూపించాలని కోరుతూ జరిగింది. రెండు కాదు 14,000 కిలోమీటర్లు సిసి రోడ్ వేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. 2019 నాటికి మన రాష్ట్రంలో 1 లక్ష ఐటీ ఉద్యోగాలు తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత నొక్కే చెప్పారు, ఈసారి టెక్నాలజీ ప్రజల కోసం వాడాలి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను మనం తెలుసుకోవాలి, యుద్ధ ప్రాతిపదికగా పరిష్కారం చేయాలి. కూతురు పడితేనే పెన్షన్ ఇచ్చే రోజు, రేషన్ ఇచ్చే రోజు. అంతేకాదు రేషన్ లో కూడా కొలతలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని తెలుసుకునే రోజులు ఇది. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే మనం వెళ్ళి వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నాం మన గ్రామాల్లో, దాంట్లో సందేహం లేదు. కానీ 2019 ఎన్నికల్లో రికార్డులు సృష్టించాలి, రికార్డులు సృష్టించాలి. ఈవీఎం మెషిన్ లో సైకిల్ గుర్తు రిపేర్ వచ్చే విధంగా గుద్ది ఈవీఎం మెషిన్ లో సైకిల్ గుర్తు రిపేర్ వచ్చే విధంగా గుద్ది ఈవీఎం మెషిన్ లో సైకిల్ గుర్తు రిపేర్ వచ్చే విధంగా గుద్ది మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.